చిరంజీవి గారి, సురేఖ గారి పెళ్లి విషయాల గురించి అల్లు అరవింద్ గారు ఒకసారి గుర్తు చేసుకొని చాలా ఆనందపడ్డారు ఒక ఫంక్షన్లో. ఇంతకీ అక్కడ జరిగిందంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అల్లు అరవింద్ గారు చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల సందర్భంగా పిల్లనిచ్చే విషయంపై స్పందించారు. మొట్టమొదటిసారిగా నేను చిరంజీవి గారిని ప్రాణం ఖరీదు సినిమా ప్రివ్యూ చూశాను. అప్పటికే ఆయనను సినిమాలో చూసి ఉన్నాను కాబట్టి ఈ యువకుడు ఎవరో కానీ చాలా బాగా చేశాడే అని అనుకున్నాను. అదే తొలి ఇంప్రెషన్. సోదరి సురేఖతో చిరంజీవి పెళ్లి అయితే ఎలా ఉంటుంది అని నాన్న అల్లు రామలింగయ్య గారు ప్రశ్నించిన సందర్భంలో ఇంట్లో డిస్కషన్ పెట్టినప్పుడు, మనమే సినిమా పరిశ్రమలో ఉంటూ సినిమా వాళ్ళకి మా చెల్లెల్ని ఇవ్వచ్చా వద్దా అనే డిస్కషన్ అనవసరం, అబ్బాయి మంచివాడు అని ఎవరైనా నమ్మకంగా చెప్పగలిగితే చాలు అన్నాను అంటూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు అల్లు అరవింద్ గారు. ఇక చిరంజీవి గారి 150 సినిమా ఇప్పటికీ ధూమ్ దుమారం రేపుతుందని చెప్పచ్చు. థియేటర్ల దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుందట. మరి ఈ సినిమా మీరు చూసి ఉంటే ఆ సినిమా ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో చెప్పచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.